పద్గాలవ రోజు రాత్రి యుద్ధం ప్రారంభమైంది. ద్రోణాచార్యుడు యుద్ధ ప్రారంభం కావటంతో శల్పుడిని సంహరించాడు. శల్పుడు అంటే ధర్మరాజు యొక్క మామ, అంటే ధర్మరాజుకి ద్రౌపది కాకుండా దేవిక అనేటువంటి భార్య ఉంది. ఆ దేవిక యొక్క తండ్రే ఈ శల్పుడు. ఈయన అతిరథుడు, అంటే చాలా గొప్ప వీరుడు. అదిగో అటువంటి ఆయన్ని మొట్టమొదటిసారిగా ఆ అర్ధరాత్రి సమయంలో సంహరించాడు. ఆ తర్వాత దృష్టచ్యుడి యొక్క కుమారుల్ని కేకయుల్ని సంహరించాడు. ఇక అశ్వత్థామేమో ఘటోత్కజుని యొక్క కుమారుడు అంజన పర్వుణ్ణి సంహరించాడు. అదేవిధంగా ద్రౌపదుని యొక్క కుమారుల్ని, కుంతి భోజుని యొక్క కుమారుల్ని కూడా అశ్వత్థామ సంహరించడం జరిగింది. ఇక భీముడేమో కళింగరాజుని, అలాగే ధ్రువుని, జయరాతిని, కురువృద్ధుడైనటువంటి బాహ్లికుడిని, అంటే భీష్ముడి యొక్క పిరతండ్రి అయినటువంటి బాహ్లికుడిని, ఇక దుర్యోధనుడి యొక్క సోదరులు 12 మందిని, 6 శకుని యొక్క సోదరుల్ని, గాంధార వీరుల్ని సంహరించడం జరిగింది. భీమార్జునుల యొక్క ధాటికి కౌరవ సేనలు పలాయనం చిత్తగిస్తూ ఉంటే దుర్యోధనుడు అది చూచి కర్ణుడి దగ్గరికి వెళ్ళి కర్ణుడితో అంటున్నాడు, కర్ణ, ఈరోజున మన సైన్యాలన్నీ కూడా ఎలా పారిపోతున్నాయో, భీమార్జునుల యొక్క ధాటికి ఏ ప్రకారంగా మన వీరులందరూ కూడా తల వంచుతున్నారో, అలాగే నా సోదరులు 12 మందిని ఇప్పుడే భీముడు పట్టణ పెట్టుకున్నాడు. ఇదంతా జరుగుతూ ఉంటే దీన్ని నివారించాల్సినటువంటి బాధ్యత నీ మీదనే ఉంది, నిన్నే నన్ను నమ్ముకొని ఉన్నాను, కాబట్టి నువ్వే మన సేనల్ని రక్షించాలి అని అంటే ఆ మాటలకి కర్ణుడు మంచి ఉత్సాహంతో, అత్యుత్సాహంతో ఉన్నాడేమో, ఓ దుర్యోధన, నేను తప్పకుండా మన సేనల్ని రక్షిస్తాను, ఈ భీమార్జునులే కాదు ఈ పాండవ సేన మొత్తం వచ్చినా కూడా మనల్ని ఏమీ చేయలేదు, శ్రీకృష్ణుడితో సహా పాండవులందరినీ నేను ఒక్కడే సంహరిస్తాను, అది ఈ రాత్రికే సంహరిస్తాను, నా దగ్గర ఇంద్రదత్తమైనటువంటి శక్తి ఉంది, ఆ శక్తిని కనుక ప్రయోగిస్తే ఎవరైనా సరే అతడు సరిపోవాల్సిందే, కనుక నేను దాన్ని అర్జునుడి మీద ప్రయోగిస్తా, అర్జునుడు కనుక సరిపోయాడా మిగిలినటువంటి పాండవులందరూ కూడా లెక్కల వాళ్ళు కాదు, శ్రీకృష్ణుడు పాండవులు అందరూ కూడా మనకి లొంగిపోవాల్సిందే అని ప్రగల్భాలు పలుకుతూ ఉంటే పక్కనే ఉన్నటువంటి కృపాచార్యుడు, ఓ కన్నా, కేవలం మాటలతోనే మనకు కనుక విజయం లభించేటట్లయితే కావాల్సిందే ఉంది, నీ దగ్గర కావాల్సిన మాటలు ఉంటాయి కదా, కానీ ఇలా కేవలం మాటలు కాకుండా నీ పరాక్రమం ఏమిటో చూపించాలా, ఇంతవరకు ఎప్పుడైనా అర్జునుడితో నీకు యుద్ధం జరిగినప్పుడు అర్జునుడిని నువ్వు ఎప్పుడన్నా జయించావా, కొని గంధర్వులు ఘోషయాత్ర సమయంలో గంధర్వులు దుర్యోధనాదుల్ని పట్టుకొని పోతే అప్పుడు నువ్వు ఎక్కడున్నావయ్యా, నువ్వు పారిపోతే ఆ భీమార్జునులు వచ్చి ఆ గంధర్వుల్ని బంధించి దుర్యోధనాదుల్ని భార్యల్ని వదిలిపెట్టించారు, కౌరవుల యొక్క పరువు నిలిపారు, నువ్వు ఏనాడు కూడా వాళ్ళని జయించరా, మేమందరం ఉన్నప్పుడే ఉత్తర గోగ్రహణంలో అర్జునుడి చేతిలో ఓడిపోయి పారిపోయినటువంటి వాడు, కనుక ఎందుకు ఈ ప్రగల్భాలు అని అంటూ ఉంటే కర్ణుడు చాలా కోపంతో కృపాచార్యుడిని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాడు. కృపాచార్యుడు కర్ణుడి యొక్క మొట్టమొదటి గురువు, అంటే అసలు విద్యలు నేర్చుకోవడానికి వచ్చిందే కృపాచార్యుడి దగ్గరికి, అదిగో ఆయన్ని మాట్లాడుతూ ఉన్నాడు. అలా మాట్లాడి చివరికి, నీవు కనుక ఇలాగే మాట్లాడితే నీ నాలుగు కోస్తానన్నాడు. ఆ మాట ఎప్పుడైతే అన్నాడో ఆ పక్కనే ఉన్నటువంటి అశ్వత్థామకి బాగా కోపం వచ్చింది. తన మేనమామని కర్ణుడు అలా మాట్లాడుతూ ఉంటే
అశ్వత్థామ బాగా కోపోద్రిక్తుడై కత్తి పట్టుకొని కర్ణుడి మీదకి వచ్చాడు. ఒరే దుర్బుద్ధి, బాగా పొగరు పట్టి ద్వేషంతో నువ్వు ఎవరిని ద్వేషించకూడదో వాళ్ళని ద్వేషిస్తూ ఉన్నావు. అర్జునుడు యుద్ధంలో నిన్ను ఓడించి నీవు చూస్తూ ఉండగానే సైంధవుణ్ణి వధించాడు. అప్పుడే మర్చిపోయావా ఏమైంది నీ పరాక్రమం అప్పుడు? ఒరే సుతాధమ, గతంలో సాక్షాత్తు పరమేశ్వరుడితోటే యుద్ధం చేసి ఆయన్ని మెప్పించి పాశుపతాస్త్రాన్ని పొందినటువంటి వాడు అర్జునుడు. ఓ దుర్బుద్ధి, ఓ నరాధమ, లోకైక వీరుడై పరాజయం అంటే ఎలా ఉంటుందో ఎరగనటువంటి అర్జునుణ్ణి యుద్ధంలో నువ్వు గెలవగలనుకుంటున్నావా? ఇప్పుడే నీ సరస్సుని నీ మొండెం నుంచి వేరు చేస్తాను అని కర్ణుడి పైకి దూసుకొచ్చాడు. అప్పుడు దుర్యోధనుడు, కృపాచార్యుడు ఇద్దరు కూడా అశ్వత్థామని ఆపారు. గట్టిగా పట్టుకొని ముందుకు పోకుండా పట్టుకున్నారు. అప్పుడు కర్ణుడు అంటున్నాడు, ఓ దుర్యోధన, ద్విజాధముడైనటువంటి అశ్వత్థామని వదిలేయి. యుద్ధాన్ని గురించి ఏదో గొప్పగా చెబుతా ఉన్నాడు, విడిచిపెట్టు. ఇతని ప్రతాపం ఏమిటో నేను చూస్తాను, నా పరాక్రమం ఏమిటో చూపిస్తాను అన్నాడు. సాధారణంగా మనం కూడా లోపంలో చూస్తూ ఉంటాం. ఎవరైనా ఇద్దరు కనుక కొట్టుకుంటా ఉంటే వాళ్ళని కాస్త ఆపటం కోసమని అటు ఒకళ్ళు ఇటు ఒకళ్ళు వాళ్ళని పట్టుకొని వెనక్కి లాగుతూ ఉంటారు. అప్పుడు వీడు అంటాడు, వదులు వదులు, వాడు సరితది నేను చూస్తానంటాడు. వదిలితే చూసేదేమీ లేదు. అట్లానే వీడు కూడా అంటాడు, వదులు అంటుంటాడు. ఎవరో ఒకళ్ళు అంటుంటారు, అదిగో ఆ ప్రకారంగా వదులు, వాడి వ్యవహారం ఏదో నేను చూస్తానంటున్నాడు. ఆ మాటలకి అశ్వత్థామ అంటాడు, ఓ సుతపుత్ర, నోరు సంభాళించుకో, నోటికొచ్చినట్టు మాట్లాడటం నీకు మంచిది కాదు. నీ పొగర్ని అర్జునుడు అడిగిస్తాడు, అందుకే మేము క్షమిస్తున్నాం నిన్ను అన్నాడు. అప్పుడు దుర్యోధనుడు అంటున్నాడు, ఓ అశ్వత్థామ, నీవు ప్రసన్నుడివి కావాలి, కర్ణుడి మీద కోపం చేయవద్దు, క్షమించు. ఇదిగో అన్ని వైపుల నుంచి కూడా పాండవులు వస్తూ ఉన్నారు, మరి మీ అందరి మీద పెద్ద కార్యభారం ఉంది. ఇప్పుడు మీరందరూ ఇలా కనుక పరస్పరం నీలో మీరు కనుక ద్వేషిస్తూ ఉంటే మనం శత్రువులకు చులకనం పోతాం కదా. మరి నా పరిస్థితి ఏమిటో జాగ్రత్తగా ఆలోచించి కర్ణుడిని క్షమించి నువ్వు శాంతించు అన్నాడు. దాంతో కర్ణుడు ఒక పక్కకి వెళ్ళాడు, అశ్వత్థామ శాంతించాడు. ఇప్పుడు యుద్ధం ప్రారంభమవుతా ఉంది. కర్ణుడితో పాండవులకి ఘోర యుద్ధం ప్రారంభమైంది. ఎందుకంటే పాండవుల్ని సంహరిస్తానన్నటువంటి కర్ణుడు ముందుగా పాండవుల మీదకే వెళ్ళాడు. కర్ణుడి మీద అర్జునుడు తీవ్రమైనటువంటి బాణవర్షి కురిపించడంతో దుర్యోధనుడు అశ్వత్థామని కర్ణుడికి సాయంగా పొమ్మన్నాడు. ఇదే మన విచిత్ర మహాభారతంలో చూడాల్సింది. ఇప్పుడే అశ్వత్థామ, కర్ణుడు నిన్ను నీ శిరస్సును ఖండిస్తానని అశ్వత్థామ కర్ణుడి మీదకి పోయాడు. అదిగో అటువంటి కర్ణుడికి సాయం చేయమని చెప్పి అశ్వత్థామను కోరుతున్నాడు దుర్యోధనుడు. మారు మాట్లాడకుండా అశ్వత్థామ కర్ణుడికి సాయంగా వెళ్ళాడు. అర్జునుడేమో కర్ణుడి యొక్క ధనుస్సుని ముక్కలు చేశాడు, గుర్రాలను సంహరించాడు, సారథి తలకాయని ఖండించాడు, నాలుగు తీవ్రమైనటువంటి బాణాలతో కర్ణుడిని తీవ్రంగా గాయపరిచేటప్పటికల్లా కర్ణుడు వెంటనే రథం మీద నుంచి దూకి కృపాచార్యుడి యొక్క రథం ఎక్కాడు. అశ్వత్థామేమో సహాయంగా వచ్చాడు. కర్ణుడికి ఇక్కడ ఇబ్బంది కలిగితే కృపాచార్యుడి రథం ఎక్కి ప్రాణరక్షణ చేసుకున్నాడు. ఇలా ఉంటుంది మహాభారతంలో. ఎందుకనంటే కృపాచార్యుడు కానీ ద్రోణాచార్యుడు కానీ భీష్ముడు కానీ వీళ్ళంతా పెద్దవాళ్ళు ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తిస్తూ ఉంటారు.
కానీ కర్ణుడి యొక్క ప్రవర్తన మాత్రం అట్లా ఉండదు. సరే ఇక ఆ రాత్రి మళ్ళీ సోమదత్తుడు ఇప్పటికి రెండు సార్లు సాత్విక మీదకి వచ్చాడు. ఎలాగైనా సరే సాత్విక మీద ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు. తన కుమారుడైనటువంటి భూరిశ్రవణ్ణి అన్యాయంగా సంహరించినటువంటి సాత్విక మీద ప్రతీకారం తీర్చుకొని ఆ సాత్వికని ఎలాగైనా సరే సంహరించాలి అని నిశ్చయానికి వచ్చి మళ్ళీ మూడోసారి సోమదత్తుడు సాత్విక మీదకి వచ్చాడు. ఇద్దరు తీవ్రంగా పోరాటం సాగిస్తూ ఉన్నారు. ఇద్దరి శరీరాలు కూడా బాణాలు గుచ్చుకొని శరీరాలన్నీ కూడా రక్తంగారతో శిథిలమైపోయి ఆ తర్వాత అర్ధచంద్ర బాణంతో అంటే సోమదత్తుడు సాత్విక యొక్క ధనుస్సును ఖండించాడు. 10 బాణాలతో సాత్విక యొక్క సారథిని కొట్టాడు. సాత్విక వెంటనే మరొక ధనుస్సును చేతపట్టుకొని ఒక బలంతో సోమదత్తుడి యొక్క ధ్వజాన్ని ఖండించాడు, ధనుస్సును ఖండించాడు. మండుతున్నటువంటి ఒక భీకరమైనటువంటి బాణాన్ని ప్రయోగించి సోమదత్తుడిని తీవ్రంగా గాయపరచడంతో అతడు మరణించి రథం మీద నుంచి కింద పడిపోయాడు. అంటే సాత్వికని సంహరించాలని వచ్చినటువంటి సోమదత్తుడు ఆ సాత్విక చేతులనే మరణించాడు. దానితో కౌరవ మహావీరులు అయినటువంటి వారు, మహారథులైనటువంటి వారు సాత్విక మీద బాణవృష్టి కురిపిస్తున్నారు. ఎందుకనంటే కురువంశానికి సంబంధించినటువంటి వాడు సోమదత్తుడు. బాహ్యుడు కొంచెం ముందు సరిపోయాడు. సోమదత్తుడికి సహాయంగా తండ్రి బాహ్యుడు వచ్చాడు, భీముడి చేతిలో మరణించాడు. ఇప్పుడు సాత్విక చేతిలో సోమదత్తుడు మరణించాడు. సాత్విక చేతిలోనే పగటి పూట భూరిశ్రవుడు మరణించాడు. అంటే తండ్రి, కొడుకు, మనవడు ముగ్గురు కూడా 14 రోజున మరణించడం జరిగింది. దాంతో పాండవుల మీద తీవ్రమైనటువంటి క్రోధంతో కౌరవ మహారథులందరూ కూడా విజృంభించి పోరాడుతూ ఉన్నారు. ద్రోణాచార్యుడికి ధర్మరాజుకి మధ్య భీకరమైనటువంటి సంగ్రామం ప్రారంభమైంది. ఒక్క మాటలో చెప్పాలంటే ధర్మరాజు ఎప్పుడు ద్రోణాచార్యుడి మీదకి వెళ్ళటానికి సమయం వస్తుందని ఎదురు చూస్తూ ఉన్నాడు. తన సర్వశక్తులు దారిపోసి ద్రోణుడి యొక్క అంతు తేల్చాలనేటువంటి భావనలో ఉన్నాడు ధర్మరాజు. తేల్చగలనా లేదా అనేటువంటి విషయం తర్వాత, కానీ ఎలాగైనా సరే ద్రోణాచార్యుడి మీద విజృంభించాలనుకున్నాడు. అందుకనే ద్రోణాచార్యుడి యొక్క సారథిని, గుర్రాలని గాయపరిచి ద్రోణాచార్యుని కూడా తీవ్రమైనటువంటి బాణాలతో గాయపరిచాడు ధర్మరాజు. ఒక ముహూర్త కాలం పాటు ధర్మరాజు వేసినటువంటి బాణాల యొక్క దెబ్బకి ద్రోణాచార్యుడు రథం వెనక కూర్చున్నాడు. మళ్ళీ కొద్దిసేపట్లో తేరుకున్నటువంటి ద్రోణుడు వాయువ్యాస్త్రాన్ని ప్రయోగించాడు. ద్రోణాచార్యుడు మాట్లాడితే అస్త్రాలు ప్రయోగిస్తూ ఉన్నాడు ధర్మరాజు మీద, పాండవుల మీద. ఎందుకనంటే ఇక మామూలు యుద్ధం చేయటం ఇష్టం లేదు, తాడో పేడో తెలుసుకోవాలి. ఇక తాను బ్రతకాలనేటువంటి కోరిక కూడా లేదు. ఎందుకనంటే బ్రతికి ఉంటే దుర్యోధనుడి చేత మాటలు పడాలి. అందుకని వాయువ్యాస్త్రాన్ని ప్రయోగించాడు. ధర్మరాజు మళ్ళీ అస్త్రంతో దాన్ని నిరోధించాడు. ఆ తర్వాత ద్రోణుడు ధనుస్సును బట్టి బాణ ప్రయోగం చేయబోతూ ఉండగా ధర్మరాజు ధనుస్సును ముక్కలు చేశాడు. ద్రోణాచార్యుడు మరొక ధనుస్సును చేతపడితే దాన్ని కూడా ముక్కలు చేశాడు. మరొక ధనుస్సును చేతపడితే దాన్ని ముక్కలు చేశాడు. ఇలా పట్టిన ధనుస్సుని పట్టినట్టుగా ముక్కలు చేస్తున్నాడు ధర్మరాజు. ధర్మరాజు ఇంతగా రెచ్చిపోయి యుద్ధం చేయటానికి ప్రధానమైనటువంటి కారణం ఒక్కటే, బాలుడైనటువంటి అభిమన్యుణ్ణి వధించటంలో ప్రధానమైనటువంటి పాత్రధారి ద్రోణాచార్యుడే అనేటువంటి నిశ్చయమైనటువంటి భావం ధర్మరాజున పడిపోయింది. కర్ణుణ్ణి వెనక నుంచి బాణం వేయమని చెప్పింది ద్రోణాచార్యుడే. అలాగనే కృపాచార్యుడు, కృతవర్మ, శల్యుడు మొదలైనటువంటి వాళ్ళందరినీ ఒకేసారి, అంటే కర్ణుడు ఎప్పుడైతే బాణం విడుస్తున్నాడో అదే సందర్భంలో అందరూ కూడా బాణాలు వేసి, ఒకళ్ళేమో సారథిని చంపమని, ఒకళ్ళేమో గుర్రాలను సంహరించమని, ఒకళ్ళేమో ధ్వజాన్ని పెట్టమని, ఒకళ్ళేమో ధనుస్సును పెట్టమని, ఈ ప్రకారంగా అందరూ ఒకేసారిగా 6 కూడా అలా పెట్టేసేటట్టుగా ద్రోణాచార్యుడు సలహా చెప్పి పంపించాడు. అందుకనే ద్రోణుడి మీద తీవ్రమైనటువంటి కోపం.
నిజంగా యుద్ధరంగంలో పోరాడుతూ శత్రు చేతిలో మరణిస్తే క్షత్రియుడు ఎవరికి కోపం రాదు. ఎందుకంటే క్షత్రియుడైనటువంటి వాడు యుద్ధరంగంలోకి వచ్చేది నీవైతే విజయాన్ని సాధించడం లేకపోతే వీర స్వర్గాన్ని అలంకరించడం అంతే తప్ప రెండో ఆలోచన ఉండదు వాళ్ళకి. కానీ అన్యాయంగా ఒక బాలుణ్ణి ఉదయం నుంచి యుద్ధం చేస్తూ ఉంటే అప్పటికీ కూడా అలసిపోయిన తర్వాత కూడా ఎవరో ఒకరు వచ్చి ఎదుర్కొని యుద్ధం చేస్తే పర్వాలా. అలా కాకుండా ఆరుగురు చుట్టుముట్టి చుట్టూ నిలబడి ఆరుగురు కూడా అతన్ని ఆయుధ విహీనుణ్ణి రథవిహీనుణ్ణి చేస్తే దానికి ప్రధానమైనటువంటి కారణం ద్రోణాచార్యుడు అనేటువంటి భావనతోనే ధర్మరాజుకి తీవ్రమైనటువంటి కోపం. అయితే ధర్మరాజు అంతగా రెచ్చిపోయి యుద్ధం చేస్తా ఉంటే చూచాడు శ్రీకృష్ణుడు ధర్మరాజు దగ్గరికి వచ్చి చెప్పాడు, అయ్యా ధర్మనందనా, నీవు ద్రోణుడితో యుద్ధాన్ని ఆపేసి దుర్యోధనుడి మీదకి పో అని సలహా ఇచ్చాడు. అప్పుడు ధర్మరాజు శ్రీకృష్ణుడి యొక్క మాట ప్రకారం ద్రోణాచార్యుని వదిలిపెట్టి దుర్యోధనుడి మీదకి వెళ్ళాడు. ఇక ఆ రాత్రి కర్ణుడు భయంకరమైనటువంటి యుద్ధం చేస్తున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే అక్కడ దుర్యోధనుడి దగ్గర ప్రగల్భాలు పలికాడు అని కృపాచార్యుడు అన్నాడు. కానీ అయితే ఆ ప్రగల్భాలు పలకటానికి కారణం ఏమిటంటే తన యొక్క సర్వశక్తులను ధారపోసి ఈ రాత్రి తన ప్రతాపాన్ని చూపించాలనేటువంటి ఆలోచన కర్ణుడికి ఉంది. అందుకనే అలా మాట్లాడటం కూడా జరిగింది. ఇక కర్ణుడు తీవ్రమైనటువంటి యుద్ధం చేస్తున్నాడు. కర్ణుడిని దృష్టజ్యుడు ఎదిరించాడు, అతన్ని గాయపరిచాడు కర్ణుడు. దృష్టజ్యుడు ఆ కర్ణుడి యొక్క ధాటికి నిలవలేక ధర్మరాజు యొక్క సేనలోకి వెళ్ళాడు. అక్కడ సహదేవుడి యొక్క రథాన్ని ఎక్కి మళ్ళీ కర్ణుడి మీదకి వచ్చాడు. ధర్మరాజు ఏమో వారించాడు దృష్టజ్యుడిని, వద్దు నువ్వు కర్ణుడి మీదకి పోవద్దు అని. అప్పుడు పాంచాలరందరూ కూడా కర్ణుడి మీద తీవ్రమైనటువంటి పోరాటం చేశారు. ఆ కర్ణుడిని బాగా పీడిస్తూ ఉన్నారు. అయితే కర్ణుడు తీవ్రమైనటువంటి యుద్ధం చేస్తూ పరంపరగా బాణవర్షం కురిపిస్తూ ఉంటే పాంచాలరందరూ కూడా పారిపోయారు. పారిపోతున్నటువంటి సైనికులు వెంటబడి కర్ణుడు వాళ్ళని అలా వెనకరించే బాణాలు వేస్తూ వాళ్ళని భయపెడుతూ ఉన్నాడు. తన సైన్యాలన్నీ పారిపోవడం చూచాడు ధర్మరాజు. అర్జునుడితో అన్నాడు, ఓ అర్జున చూస్తున్నావు కదా కర్ణుడి యొక్క ప్రతాపం, ఆ కర్ణుడి యొక్క కారణంగా మన సేనలన్నీ కూడా ఏ ప్రకారంగా భయంతో నలుదిక్కులకి పారిపోతున్నాయో, మన సర్వ సేనల్ని కూడా నాశనం చేయాలనేటువంటి కంకణం కట్టుకున్నట్టుగా ఉన్నాడు కర్ణుడు, కాబట్టి ఏం చేయాలో ఆలోచించు అన్నాడు. అది విని అర్జునుడు కృష్ణుడితో అంటున్నాడు, కృష్ణ ఈ మహారాజు ఈనాటి కర్ణుడి యొక్క పరాక్రమం చూసి భయపడుతున్నాడు. ఓ కృష్ణ మన రథాన్ని కర్ణుడున్న చోటికి పోనివ్వు అన్నాడు. దానికి కృష్ణుడు అంటున్నాడు, ఓ అర్జున ఈ రాత్రి కర్ణుడు అతి మానుషమైనటువంటి పరాక్రమాన్ని చూపిస్తున్నాడు, ఇంతవరకు ఎప్పుడు కూడా చూపించినటువంటి పరాక్రమాన్ని చూపిస్తున్నాడు. ఇతన్ని ఇప్పుడు యుద్ధంలో కనుక ఎదుర్కోవాలంటే నీవైనా ఎదుర్కోవాలా లేదా రాక్షసేశ్వరుడైనటువంటి ఘటోత్కజుడైనా ఎదుర్కోవాలి, మీరిద్దరు మాత్రమే సమర్థులు కర్ణుడికి ఎదురు నిలవాలంటే. అయితే ఇప్పుడు కర్ణుడిని ఎదుర్కోవడానికి నీకు తగినటువంటి సమయం కాదు, అతని దగ్గర ఇంద్రదత్తమైనటువంటి శక్తి ఉంది, దాన్ని నీ మీద ప్రయోగించడానికి కంకణం కట్టుకొని కూర్చొని ఉన్నాడు, అందుకనే ఇప్పుడు నువ్వు కర్ణుడిని ఎదిరించడానికి వీల్లేదు, అందుకని ఘటోత్కజుడు పంపిద్దాం అన్నాడు. ఘటోత్కజుడు దేవపుత్రుడు, మహాపరాక్రమశాలి రాక్షసుడు, రాత్రిపూట తీవ్రమైనటువంటి బలం కలిగేటువంటి వాడు, పైగా అతని దగ్గర రాక్షసాస్త్రాలు ఉన్నాయి. మన దగ్గరేమో దివ్యాస్త్రాలు ఉంటే అతని దగ్గర రాక్షసాస్త్రాలు ఉన్నాయి. అతడు కర్ణుడిని తప్పకుండా జయిస్తాడు కాబట్టి అతన్ని పంపుదాం అన్నాడు. అప్పుడు అర్జునుడు అలాగే అని ఘటోత్కజుడిని పిలిచాడు, ఘటోత్కజ చూచావు కదా
కర్ణుడి యొక్క పరాక్రమం ఎలా ఉందో అతన్ని గనుక ఎదిరించాలి అంటే అది నీకు మాత్రమే సాధ్యం. నీకు అనేకమైనటువంటి రాక్షస దివ్యాస్త్రాలు ఉన్నాయి, రాక్షస సమూహం ఉంది, రాక్షస మాయ తెలుసు నీకు. పైగా ఇది రాత్రి సమయం కాబట్టి నీ యొక్క బలము పరాక్రమము రెండు కూడా బాగా వృద్ధి అవుతాయి. నువ్వు బలిష్ఠుడివి, శూరుడివి, పైగా సాత్విక నీకు సహాయంగా ఉంటాడు అని చెప్పగా యుద్ధోత్సాహంతో బయలుదేరాడు ఘటోద్గజుడు. అయితే కర్ణుడి వైపుకి ఘటోద్గజుడు బయలుదేరటం చూచి దుర్యోధనుడు దుశ్శాసనుడితో అంటున్నాడు, ఓ దుశ్శాసన, యుద్ధంలో కర్ణుడిని మనం ఇప్పుడు రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకనంటే మహాపరాక్రమవంతుడైనటువంటి రాక్షసుడు ఘటోద్గజుడు వస్తున్నాడు కర్ణుడి మీదకి, కాబట్టి నువ్వు కర్ణుడికి సహాయంగా వెళ్ళాలి అన్నాడు. దుర్యోధనుడు అలా అంటూ ఉండేటప్పటికల్లా జటాసురుడి యొక్క కుమారుడు అలంబుషుడు అక్కడికి వచ్చాడు. ఆ అలంబుషుడు దుర్యోధనుడితో అంటున్నాడు, ఓ రాజా, మా తండ్రిని భీముడు సంహరించాడు, ఇప్పుడు అతని యొక్క పుత్రుడు ఘటోద్గజుడిని నేను సంహరించి బదులు తీర్చుకుంటా అనేటప్పటికి దుర్యోధనుడు ఎంతో సంతోషంతో, రాక్షసుడికి ప్రతిగా రాక్షసుడే కనుక యుద్ధం చేస్తే బాగుంటుంది అని నిశ్చయించుకొని, అందులోనూ అలంబుషుడు బాగా పరాక్రమశాలి కనుక ఎంతో సంతోషంతో అలంబుషుడిని కర్ణుడికి సహాయంగా పంపించాడు. ఘటోద్గజుడు కర్ణుణ్ణి అలంబుషుణ్ణి ఇద్దరిని కూడా మధిస్తూ ఉన్నాడు బాగా. అలంబుషుడి యొక్క రథాన్ని, అతడి యొక్క సారథిని, అతడి యొక్క ఆయుధాలని నువ్వు గింజలంతగా ముక్కలు ముక్కలుగా చేశాడు. కర్ణుడి పైన కౌరవ సేన పైన బాణవర్షం కురిపిస్తున్నాడు ఘటోద్గజుడు. అలంబుషుడేమో రథం విరిగిపోయి సారథి చనిపోయేటప్పటికీ వేగంగా వెళ్ళి ఘటోద్గజుడిని పిడికిలతో గుద్దాడు. ఆ దెబ్బకి ఘటోద్గజుడు చలించాడు. వెంటనే పరిగారేటువంటి ఒక ఆయుధాన్ని తీసుకొని అలంబుషుడి మీద వేశాడు. ఇద్దరు కూడా శరీరాలు గగుర్పడిచే విధంగా మల్ల యుద్ధం సాగిస్తూ ఉన్నారు. ఎలా సాగుతుందో మల్ల యుద్ధం, ఇద్దరు మాయలు ప్రదర్శిస్తూ ఉన్నారు, చిత్రమైనటువంటి యుద్ధం చేస్తున్నారు. పరిహలతోటి, గదలతోటి, ప్రాసాలతోటి, ముగ్గరాలతోటి, పట్టసాలతోటి, ముసలాలతోటి, పర్వత శిఖరాలతోటి, అనేకమైనటువంటి చెత్తతోటి అలా ఒకళ్ళ మీద ఒకళ్ళు విసురుకుంటూ తీవ్రమైనటువంటి యుద్ధం చేస్తూ ఉన్నారు. ఘటోద్గజుడు ఒక్కసారి డేగలాగా పైకి ఎగిరి కిందికి దూకి అలంబుషుణ్ణి పైకెత్తి గిరగిరా గిరగిరా తిప్పి నేల మీద విసిరి కొట్టి ఖడ్గంతో అతని యొక్క శిరస్సుని ఖండించాడు. ఆ అలంబుషుడి యొక్క శిరస్సుని ఖండించి ఆ జుట్టు పట్టుకొని ఆ శిరస్సుని దూరంగా ఉన్నటువంటి దుర్యోధను మీదకి విసిరేశాడు. అది పోయి దుర్యోధను యొక్క రథం మీద పడ్డది. అప్పుడు గర్జించాడు ఘటోద్గజుడు. ఆ తర్వాత కర్ణుడి యొక్క రథం మీదకి వెళ్ళాడు. ఈ ఘటోద్గజుడి యొక్క వర్ణాన్ని ప్రత్యేకంగా వ్యాసుడు ఈ యుద్ధరంగంలో తెలియజేశాడు. ఏమిటంటే ఘటోద్గజుడి యొక్క శరీరం చాలా పెద్దది, కళ్ళు ఎర్రగా ఉంటాయి, ముఖం రాగిలాగా ఉంటుంది, పొట్ట గుంటగా ఉంటుంది, వెంట్రుకలు నిటారుగా ఉంటాయి, చెవులు మేకుల్లాగా ఉంటాయి, కాళ్ళు పదురుగా ఉంటాయి, ముక్కు లావుగా ఉంటుంది, శరీరం నీలంగా ఉంటుంది, పర్వతంలాగా ఉండేటువంటి శరీరం, చేతులేమో పొడవైనటువంటివి, తలకాయేమో చాలా పెద్దది, వికారంగా ఉంటాడు, భయంకరంగా ఉంటాడు. అంతేగాని మాయాబజార్లో ఎస్సీ రంగారాలు ఎందుకంటే చాలా పొట్టి, పొట్ట బాగా ఉంటుంది, శరీరం బాగా విపరీతంగా ఉంటుంది. ఘటోద్గజుడు అని ఆయనకి ఎందుకు పేరు పెట్టారంటే వాడి తలకాయ వెంట్రుకలు లేకుండా ఘటంలాగా ఉంటుంది, అంటే కుండలాగా ఉంటుంది, అందుకని ఘటోద్గజుడు అని పేరు పెట్టారు. కాబట్టి అటువంటి వాడు. ఇక గుండె మీద ఒక కంటె ఉంటుంది,
కంచుతో నిర్మితమైనటువంటి కవచం అది. ఇక రథానికి వందల కొద్ది మువ్వలు ఉంటాయి అతని యొక్క రథానికి. ఎలుగుబంటి తోలుతోటి కప్పుంటుంది ఆ రథం మీద. 400 మూరల పొడవు రథం ఉండేది. 8 చక్రాలు. మామూలుగా రథానికి 4 చక్రాలు ఉంటాయి కానీ ఈ రథానికి 8 చక్రాలు. అలాగనే అన్ని రథాలను లాగేది 4 గుర్రాలు. ఏది పెద్ద పెద్ద మహాత్ములు మహావీరులు అయినటువంటి వాళ్ళు. కానీ ఈయన రథాన్ని లాగేది 100 గుర్రాలు. గుర్రాలు అంటే నిజంగా గుర్రాలు కాదు, పది ఏనుగులు అంటే ఏనుగులు కాదు, ఏనుగులు అంత ఉన్న గుర్రాలు. అది కాదు 100 ఉంటాయి, ఆ 100 లాగుతూ ఉంటాయి అన్నమాట. ఇక అతని యొక్క ధనుసు అల్లెత్ర అల్లెత్రాడు ఉంది. ఆ అల్లెత్ర ధనుసు కట్టినటువంటి అల్లెత్రాడు వెడల్పేమో ఒక మూరడు ఉంటుంది, పొడవేమో 12 మూరలు పొడవు. 12 మూరలు అంటే 18 అడుగులు ఉంటుంది. 18 అడుగులు అంటే 2 అంతస్తుల బిల్డింగ్ అంత ఉంటుంది ధనుసు. మరి ధనుసు అంత ఉంటే మరి బాణం ఎంత ఉంటుంది? బండి ఇరుసు అంత ఉంటుందట. బాణం బండి ఇరుసు అంత. అతడు ధనుష్టంకారం చేస్తే ఉరుములు ఉరిగినట్టుగా వినిపిస్తుంటుందట. అతడిని చూసి కర్ణుడు తీవ్రమైనటువంటి బాణాలతో ఎదుర్కొన్నాడు. వాళ్ళ మధ్య ఆ రాత్రి చాలాసేపు యుద్ధం జరిగింది కర్ణుడికి ఘటోత్కచుడికి. ఒకరినొకరు ఓడించాలని ఒకరినొకరు సంహరించాలని తీవ్రమైనటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రెండు పక్షాల్లో ఉన్నటువంటి వీరులు యుద్ధం మానేశారు. వాళ్ళకి తెలియకుండానే యుద్ధం మానేసి భయంతో ఒడికిపోతూ ఉన్నారు. అలా చూస్తూ ఉన్నారు, ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు. అసలు ఇలాంటి యుద్ధాన్ని ఎప్పుడు వాళ్ళ జీవితంలో చూశారు కదా. రాక్షసుని ఎప్పుడైతే ఎదుర్కోలేకపోతాడో కర్ణుడు, అప్పుడు దివ్యాస్త్రాలు ప్రయోగిస్తున్నాడు. ఘటోత్కచుడు రాక్షస మాయను సృష్టిస్తున్నాడు. శూలాలు, ముద్గరాలు, కొండలు, చెట్లు మొదలైనవన్నీ కూడా పట్టుకొని రాక్షస సేన చుట్టూ కనపడతా ఉంది. ఇదొక మాయ. అంతటా కూడా రాళ్ళవాన కురుస్తూ ఉంది. ఇనప చక్రాలు, ముళ్ళ గదలు, శక్తి ఆయుధాలు, తోమరాలు, శూలాలు, శతగ్రులు, పట్టిశాలు అన్నీ కూడా పడిపోతూ ఉన్నాయి. ఇవి విసురుతా ఉంటే ఆకాశంలో నుంచి పడిపోతా ఉంటే కింద సేనంతా కూడా వాటి కింద పడి నలిగిపోయి వాళ్ళ శరీరాలన్నీ కూడా నుజ్జునుజ్జు అయిపోతూ ఉన్నాయి. సేనంతా కూడా తప్పించుకొని ఎలా పోవాలని చెప్పి ఎవరు దిక్కులు బట్టి పారిపోతూ ఉన్నారు. కర్ణుడు తన యొక్క బాణాలతోటి ఘటోత్కచుడి యొక్క మాయను నాశనం చేశాడు. దాంతో ఘోరమైనటువంటి బాణాలు వేసేటప్పటికల్లా అవి కర్ణుడి యొక్క శరీరాన్ని ఛేదించినవి. ఆ ప్రదేశం అంతా కూడా రక్తంతో తడిసిపోయింది. రక్తపు నదులు ప్రవహిస్తున్నాయా అన్నట్టుగా అక్కడ ఉంది. కర్ణుడు 10 బాణాలతోటి ఘటోత్కచుడి యొక్క మర్మస్థానాల్లో గుచ్చాడు. ఘటోత్కచుడు 100 అంశులు కలిగినటువంటి ఒక దివ్యమైనటువంటి చక్రాన్ని కర్ణుడి మీద ప్రయోగించాడు. కర్ణుడు దాన్ని తన యొక్క బాణాలతో ముక్కలు చేశాడు. మళ్ళీ గదలు విసిరాడు ఘటోత్కచుడు, దాన్ని ముక్కలు చేశాడు. అప్పుడు ఘటోత్కచుడు ఆకాశానికి ఎగిరాడు, వృక్షవర్షం కురిపించాడు. అంటే చెట్లు పడిపోతూ ఉన్నాయి సైన్యం మీద. కర్ణుడు అతని యొక్క రథాశ్వాలను చంపి రథాన్ని 100 ముక్కలు చేసి అతని శరీరంలో 2 అంగుళాలు కూడా ఖాళీ లేకుండా బాణాలు గుచ్చాడు. అప్పుడు ఎలా ఉన్నాయంటే ఘటోత్కచుడు శరీరం నిండా బాణాలతోటి ఒక ముళ్ళబంది ఉన్నట్టుగా ఉన్నాడు. అప్పుడు ఘటోత్కచుడు మాయాయుద్ధం ప్రారంభించాడు. కర్ణుడు దివ్యాస్త్రాలు వేస్తూ ఉంటే వాటిని మింగేస్తున్నాడు ఘటోత్కచుడు. ఘటోత్కచుడు అలా కర్ణుడి యొక్క బాణాలన్నీ కూడా మింగేస్తూ ఉంటే ఆ కర్ణుడు విపరీతమైనటువంటి వేగంతో తీవ్రమైనటువంటి బాణాలు వేస్తూ ఉన్నాడు. ఆ బాణాల దెబ్బకి ఘటోత్కచుడు కింద పట్టలేదు. అయితే ఘటోత్కచుడు మరణించాడని చెప్పి కౌరవసేనలో ఉన్నటువంటి వాళ్ళందరూ అనుకున్నారు. అనుకొని సింహనాదాలు చేశారు. వీరులంతా శంఖధ్వానాలు చేస్తూ ఉన్నారు. అప్పుడు అనేకమైనటువంటి నూతన శరీరాలతో అన్ని దిక్కులందు కనిపిస్తున్నాడు
ఘటోద్గజ ఎటు చూసినా ఘటోద్గజనే కనిపిస్తా ఉన్నాడు. అనేక రకాలైనటువంటి శరీరాలతో కనిపిస్తా ఉన్నాడు. మళ్ళీ అనేకమైనటువంటి శిరస్సులతో కనిపిస్తున్నాడు. తలకాయలు అన్ని ఘటోద్గజుడి తలకాయలు ఎటు చూసినా కనపడతా ఉన్నాడు. ఆ తర్వాత ఒక క్షణంలో బొటన వేలంత అయిపోయాడు. ఆ తర్వాత రుద్రుడు నిర్మితం అంటే శంకరుడి చేత నిర్మితమైనటువంటి అశ్ని అనేటువంటి ఆయుధం ఘటోద్గజుడి దగ్గర ఉంటే దాన్ని వేశాడు. దాంతో కర్ణుడు ఎగిరి దాన్ని పట్టుకొని మళ్ళీ ఘటోద్గజుడి మీదనే విసిరాడు. ఘటోద్గజుడేమో రథం మీద నుంచి దూకాడు. ఎందుకంటే అది సామాన్యమైనటువంటి ఆయుధం కాదు. ఆ ఆయుధం వచ్చి ఈ ఘటోద్గజుని యొక్క రథం మొత్తాన్ని భగ్నం చేసేసింది. కర్ణుడు ఆనాటి ప్రతాపానికి సర్వభూతాలు కూడా కర్ణుడిని ప్రశంసిస్తూ ఉన్నాయి. ఇలా దీర్ఘకాలం ఘటోద్గజుడికి కర్ణుడికి తీవ్రమైనటువంటి యుద్ధం జరుగుతూ ఉంది. ఘటోద్గజుడు అనేకమైనటువంటి మాయలు ప్రయోగిస్తూ ఉన్నాడు. కర్ణుడేమో వాటిని విచ్ఛిన్నం చేస్తూ ఉన్నాడు. కర్ణుడికి ఘటోద్గజుడికి ఇలా యుద్ధం జరుగుతూ ఉన్నటువంటి సమయంలో అక్కడికి బకాసురుడు, కిమ్మేరుడు, హిడింబుడు మొదలైనటువంటి రాక్షసులకి స్నేహితుడైనటువంటి అలాయుధుడు వచ్చాడు. ఇక్కడ రాత్రిపూట యుద్ధం జరుగుతుంది అని తెలుసుకొని దుర్యోధనుడి దగ్గరికి వచ్చాడు. కోపపు వైరం ఉంది. ఎందుకంటే ఈ రాక్షసులందరినీ బకాసురుడిని కానీ కిమ్మీరుడిని కానీ హిడింపుడిని కానీ చంపింది భీమసేనుడు. అందువల్ల భీముడి మీద ఎలాగైనా సరే కచ్చి తీర్చుకోవాలంటే రాత్రిపూట మానవులకేమో బలం తక్కువగా ఉంటుంది, రాక్షసులకేమో బలం పెరుగుద్ది. అందుకని భీముడిని ఇప్పుడైతే నేను చంపడానికి వీలవుతుంది అనేటువంటి ఉద్దేశంతో వచ్చాడు. అందుకని భీమపుత్రుడు అనేటువంటి ఘటోద్గజుడు ఇప్పుడు తీవ్రమైనటువంటి యుద్ధం చేస్తూ ఉంటే ముందుగా ఘటోద్గజుడిని చంపాలి అనుకున్నాడు. ఆ మాటనే దుర్యోధనుడితో చెప్పాడు. ఓ దుర్యోధన, నేను ఘటోద్గజుడిని సంహరిస్తాను. మేము ఇద్దరం రాక్షసులం, ఇద్దరం సమానమైనటువంటి బలం కలిగినటువంటి వాళ్ళం అంటే దుర్యోధనుడు సంతోషంతో పంపించాడు. ఇప్పుడు రాక్షసులు ఇద్దరు కూడా ఒకరి మీద ఒకరు భయంకరమైనటువంటి యుద్ధం చేస్తూ ఉన్నారు. చెట్లు, రాళ్ళు, కొండ శిలలు, కొండ శిఖరాలు, ఇలా రకరకాలైనటువంటి ఏవి చిక్కితే వాటిని తీసుకొని వచ్చి వేసుకుంటున్నారు. ఆ సమయంలో భీముడు తన యొక్క కుమారుడైనటువంటి ఘటోద్గజుడికి సహాయంగా వచ్చి ఈ అలాయుధుడైనటువంటి రాక్షసుడిని ఎదిరించాడు. అలాయుధుడేమో ఘటోద్గజుడిని విడిచిపెట్టి భీముడి మీదకి వచ్చాడు. ఎందుకంటే భీముడు ఘటోద్గజుడికి సహాయంగా వచ్చి అలాయుధుడి మీదకి వచ్చాడు కాబట్టి అలాయుధుడు కూడా భీముడిని ఎదిరించాడు. ఇద్దరికి ఘోరమైనటువంటి యుద్ధం జరిగింది. అలాయుధుడు భీముడి యొక్క రథాశ్వాల్ని సారథిని చంపి సింహనాదం చేశాడు. భీముడు రథం నుంచి దిగి ఒక పెద్ద గదను విసిరాడు. రాక్షసుడు తన యొక్క గదతో ఆ గదని ముక్కలు చేశాడు. ఇద్దరు గదల్ని చేతబట్టి భయంకరమైనటువంటి గర్జనలతో కొంతసేపు గదాయుద్ధం చేశాడు. ఆ తర్వాత గదల్ని వదిలేసి పిడిగుద్దులతోటి మల్లయుద్ధం, ముష్టి యుద్ధం ప్రారంభించారు. అంటే వాళ్ళ ముష్టిఘాతం వీళ్ళకి, వీళ్ళ ముష్టిఘాతం వాళ్ళకి తగిలేటట్టుగా. ఆ సమయంలో శ్రీకృష్ణుడు భీముడి యొక్క రక్షణ కోసం ఘటోద్గజుడిని పురికొల్పాడు. ఘటోద్గజుడు కర్ణుడిని వదిలిపెట్టి అలాయుధుడి మీదకి భయంకరమైనటువంటి ఒక గదను విసిరాడు. ఆ గద గుర్రాలని, సారథిని పిండి పిండి చేసింది. దాంతో అలాయుధుడు మాయాయుద్ధం ప్రారంభించాడు. ఇప్పుడు ఎక్కడ చూసినా రక్తం వర్షం కురుస్తుంది, పైనుంచి రక్తం పడతా ఉంది. ఘటోద్గజుడు రాక్షస మాయతోనే ఆ మాయను కాస్త భగ్నం చేశాడు. ఆ తర్వాత అలాయుధుడు రాళ్ళ వర్షం కురిపించాడు. ఘటోద్గజుడు దాన్ని ధ్వంసం చేశాడు. ఘటోద్గజుడు ఒక్కసారిగా పైకెగిరి క్రిందికి దూకి అలాయుధుని పైకెత్తి గిరగిరా తిప్పి నేలకేసి బలంగా కొట్టి అతడి యొక్క పెద్ద తలకాయని తన ఖడ్గంతో నరికి చంపేశాడు, సింహనాదం చేశాడు. అందులో అలాయుధుడు అట్లా చనిపోయాడు. పాండవులు, పాంచాలులు ఎంతో సంతోషంతో సింహనాదాలు చేశారు. ఘటోద్గజుడు అలాయుధుడిని చంపి కౌరవ సైన్యం ఎదురుగా నిలిచి
అనేక సార్లు సింహనాదం చేశాడు. ఆ తర్వాత ఇప్పుడు ఘటోత్కచుడికి కర్ణుడికి భయంకరమైనటువంటి యుద్ధం ప్రారంభం కాబోతా ఉంది. మరి ఇంతకు ముందు జరిగిన దానికంటే భయంకరమైనటువంటి యుద్ధం చేస్తున్నారు. అది ఎలాంటి యుద్ధమో ఏమిటో, దాని యొక్క పరివసానం ఏం జరిగిందో అనేటువంటి విషయాన్ని మనం రేపు చెప్తాం.